నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. కమెడియన్ అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసింది. ఆయన నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాజకీయాల్లో నేను కేవలం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఇక తాను మొట్టమొదట రాజకీయాల్లోకి ఎలా వచ్చానో అంత కూడా కమెడియన్ అలీ చెప్పడం జరిగింది. సో ఆయన మొట్టమొదటిగా రామానాయుడు గారు ఆయనకు చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి కంబ్యాక్ వచ్చినప్పుడు ఆయనతో ఒక ఫిలిం తీశాడు, ఆయనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి అప్పట్లో రామానాయుడు గారు ఆయన తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. అప్పుడు అలీని వచ్చి నాకు సపోర్ట్గా ప్రచారం చేయాలి, నాకు సపోర్ట్గా ఉండాలి అన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి పనిచేశానని. అలా కొద్ది సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీకి, రామానాయుడు గారికి పొలిటికల్గా నేను ఆ పార్టీకి సపోర్ట్ చేశాను, ప్రచారంలో పాల్గొన్నాను. ఆ తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి నేను పనిచేయడం జరిగింది. నేను ఏ పార్టీకి అయితే పనిచేస్తానో ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకుడికి, ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థికి సపోర్ట్గా మాట్లాడతాను. వీలైతే ఇతరులను విమర్శిస్తాను, తప్పితే నేను కక్ష సాధింపు రాజకీయాలకు ఎప్పుడూ పోలేదు. పొలిటికల్గా నేను ఎదగాలనుకోలేదు. రాజకీయంగా నేను సంపాదించింది కూడా ఏం లేదు. నేను సంపాదించింది ఈ ఇండస్ట్రీలోనే, ఈ ఫిలిం ఇండస్ట్రీలోనే నేను సంపాదించాను. ఈ ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు, అలాగే డైరెక్టర్స్, రచయితలు చాలామంది తనకు అవకాశం ఇచ్చారని, అవకాశం ఇచ్చి అన్నం పెట్టారని, ఈ ఇండస్ట్రీలోనే నేను సంపాదించుకున్నాను అని అలీ చెప్పడం జరిగింది. అలీ చాలా ఎమోషనల్గా కూడా ఆయన మాట్లాడారు. 16 ఇయర్స్ బ్యాక్ తన తండ్రి పేరిట ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసి చాలామందికి సహాయం చేస్తున్నాను, చాలామందికి ఆర్థికంగా సహాయం చేయడము, వాళ్ళకు గ్రాసరీస్ ఇప్పించడము మా ట్రస్ట్ చేస్తుంది. మా ట్రస్ట్ ద్వారా కొంతమంది పిల్లలకు చదువుపిస్తున్నాను, నాకు గర్వంగా ఉందని కూడా అలీ చెప్పడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పేదలకు 1000 రూపాయలు పర్ మంత్ నేను ఇచ్చానని, నేను సంపాదించే సంపాదనలో నా పారితోషికంలో నేను 20% డొనేట్ చేశాను, కేవలం 80% నేను తీసుకోవడం, 20% నేను పేదలకు ఇచ్చాను. సో రాజకీయాల్లోకి వస్తే ఇంకా కూడా చేయొచ్చు, మంచి విధంగా చేయొచ్చు, సపోర్ట్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని. కానీ ఈ రోజుల్లో రాజకీయాలు బాగా లేవని, ఇంకా నేను రాజకీయాల్లో కొనసాగనని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన గతంలో అబ్రాడ్లో ఏమైనా షూట్ జరిగితే 60% డొనేట్ చేసి కేవలం నేను 40% మాత్రమే నా సంపాదన తీసుకునేవాడినని చెప్పేసి అలీ ఎమోషనల్ అయినాడు. సో ప్రస్తుతం పాలిటిక్స్ చూసుకుంటే బాగా లేవు, కక్ష సాధింపు రాజకీయాలు ఉన్నాయి అని చెప్పేసి నేను ఇంకా రాజకీయాల్లో కొనసాగను, నా జీవితము, నా లైఫ్ మొత్తం ఇండస్ట్రీలో ఫిలిం యాక్టర్గానే నేను పనిచేస్తాను, ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను. ఎలాగైతే మీరందరూ 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేస్తారో నేను కూడా 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేస్తాను, తప్పితే పాలిటిక్స్లో నేను యాక్టివ్గా ఉండనని చెప్పేసి అలీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంతకీ అలీ ఈ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే వైసీపీ ఘోర ఓటమి పాలు కావడమే. గతంలో మనం చూస్తాము వైఎస్ఆర్సీపీకి చాలామంది ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు, కమెడియన్స్, యాంకర్స్ చాలామంది సపోర్ట్ చేశారు. 2019లో చూసుకుంటే పృథ్వీరాజు, పోసాని కృష్ణమురళి, అలీ, యాంకర్ శ్యామల, అలాగే యాక్టర్స్ ఆర్టిస్టులు గణేష్, వినాయకుడు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, కండువాలు వేసుకొని వైఎస్ఆర్సీపీలో తిరగడం జరిగింది. అయితే ఇక్కడ అలీ ఇంకా యాక్టివ్గా ఉన్నారు, పోసాని కృష్ణమురళి లాగా అలీ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఒకనొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విమర్శించాడు అలీకి సంబంధించి, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తావా అని మాట్లాడినప్పుడు నువ్వు నాకేమన్నా సినిమాలు అవకాశాలు ఇప్పించావా, నాకు అన్నం పెట్టావా అని అలీ పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. సో అప్పుడు బాగా ట్రోల్ చేశారు, పవన్ కళ్యాణ్ కూడా విమర్శించాడు అలీ, అలీ ఏంటి పవన్ కళ్యాణ్ విమర్శించడం అని చెప్పేసి చర్చలు కూడా జరిగినాయి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, అలీకి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం, మొన్న ఆయన కూతురి పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం, కాలి మొత్తం వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ అన్నట్లుగా ఉండే. సో తాజాగా వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి పాలైంది. పవన్ కళ్యాణ్కి సత్తా లేదు, ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ప్యాకేజ్ స్టార్, ఆయనకు రాజకీయాలు అంత సీన్ లేదు, అంత యాక్టివ్గా ఉండలేడైన రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అవ్వలేడు అని చెప్పేసి చాలామంది తిట్టారు, ట్రోల్ చేశారు. దముండే ఎమ్మెల్యేగా గెలువు, నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేవన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎక్కడ దేశంలో లేని ప్రభంజనం సృష్టించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ 100% అక్రియన్సీతో గెలవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత ఎక్కడికక్కడ సంబరాలు మొదలయ్యాయి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి మాజీ మంత్రులను ట్రోల్ చేయడం, ఎక్కడ
పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళని అక్కడ ట్రోల్ చేయడము, వీడియో రిలీజ్ చేయడము, థియేటర్లో కూడా ఈవెన్ థియేటర్స్ లో కూడా సినిమా రిలీజ్ కి ముందు, సినిమా వేసే ముందు పవన్ కళ్యాణ్ గతంలో తిట్టిన మంత్రులు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలుపు, ఇవన్నీ కూడా ఒక వీడియో తయారు చేసి సినిమా థియేటర్లో ప్రదర్శించారు. హైదరాబాద్ లో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీకి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ అన్అఫీషియల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఒక పెద్ద ఈవెంట్లు పెట్టడం జరిగింది. పెట్టి ఏకంగా ఇక్కడ హైపర్ ఆది లాంటి వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, వీరందరూ కూడా వైఎస్ఆర్సిపిని ట్రోల్ చేయడం, అక్కడ అన్నయ్య దండం పెడితే తమ్ముడు పిండం పెట్టాడు అని ఈ విధంగా ఇవన్నీ మాట్లాడడం, ఆ వేదిక పైన అక్కడ ఆలీ కూడా ఉన్నాడు. సో ఎస్కేఎన్, హైపర్ ఆది వీళ్ళందరూ మాట్లాడిన వేదిక పైన ఆలీ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఆలీ ముందే వీళ్ళందరూ వైఎస్ఆర్సిపిని ట్రోల్ చేయడం, అంటే వైఎస్ఆర్సిపి పేరు తీయకుండా, మాజీ మంత్రుల పేర్లు తీయకుండా అన్నయ్య దండం పెట్టాడు, తమ్ముడు పిండం పెట్టాడు, అన్నయ్య తట్టుకున్నాడు, తమ్ముడు ఇది చేసినాడు అని చెప్పేసి చిరంజీవి గారు సరే పోనీ అని వదిలేసినాడు, కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ విడిచిపెట్టలేదు వైఎస్ఆర్సిపి వలన అనే విధంగా వాళ్ళు ట్రోల్ చేసి మాట్లాడినప్పుడు అదే వేదిక మీద అక్కడ ఆలీ ఉన్నాడు. ఎంతకైనా మొన్నటి వరకు సపోర్ట్ చేసిన పార్టీ, ఇండైరెక్ట్ గా ఆలీని కూడా ట్రోల్ చేసిన విధంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏ విధంగా కూడా ఆలీ సపోర్ట్ చేయలేదు. సో కష్టకాలం ఉంటుంది ఇండస్ట్రీలో. అలాగే యాంకర్ శ్యామల విషయం చూసాం, ఆమెకి యాంకర్ గా అవకాశాలు తగ్గిపోయినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలీ ఒక 5 ఇయర్స్ వరకు తనకు ప్రాబ్లం ఉంటుందని భావించినట్టు అందుకే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పింది. ఒకవేళ వైఎస్ఆర్సిపి మళ్ళీ గెలిస్తే ఆలీ ఎందుకు రాజకీయాలకు గుడ్ బై చెప్తారు? సో వైఎస్ఆర్సిపి గడ్డకాలంలో ఉంది కనుక ఆలీ ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం, మొత్తం రాజకీయాలకే ఆలీ గుడ్ బై చెప్పడం జరిగింది.